लक्ष्मी नरसिंह स्वामी वार्षिक ब्रह्मोत्सवालु अंगरंग वैभवंगा जरुगुचुन्नायि। ब्रह्मोत्सवाल्लो भागंगा 9వ रोज रात्रि रथोत्सव संबरालु अंबरान्नंटायि। कोंडपैन बालालयंलो शास्त्रोक्तंगा रथोत्सव तंत्रं निर्वहिंचिन अनंतरं भक्तुल संदर्शनार्थं कोंडक्रिंद स्वामीवारी प्रचार रथं ऊरेगिंपुनु वैभवोपेतंगा निर्वहिंचारु। ఆలయ చరిత్రలో 5వసారి రథోత్సవ ఘట్టాన్ని కొండక్రింద నిర్వహించడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు। రాత్రి 8 గంటలకు మొదలైన రథోత్సవ మహాఘట్టం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది। ప్రచార రథంలో ఆసీనులైన లక్ష్మీ సమేత యాదగిరీసుడు పట్టణ వీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆనంద పరవశంలో ముంచెత్తారు। స్వామివారీ దివ్య దేవాలయంలో మహావైభవపేతంగా బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ఎదుర్కోలు మహోత్సవం। దానికంటే ఉత్కృష్టమైనటువంటిది స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం। దానికంటే గొప్పనైనటువంటిది దివ్య విమాన రథోత్సవం। స్వామివారి యొక్క వివాహం జరగగానే మొట్టమొదటిసారిగా ఉభయ దేవీలతో స్వామి రథం పైన ఊరేగుతున్నాడు। రథములోన ఊరేగే విధము చూడాలి, యాదాద్రి నరసింహుని సేవించాలి। రథస్య దేవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, రథంలో ఉన్నటువంటి స్వామిని కనుక దర్శించినట్టయితే మరో జన్మ మనకి ఉండదు అని చెప్పి ప్రమాణం। దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః, ఈ జీవుడు దేవుడు సనాతనం। మన శరీరమే ఒక రథం, ఆ రథంలో రథికుడు రథం నడిపేటువంటి వాడు జీవుడు, సక్రమంగా నడిపించి ఆజ్ఞానోక్తం చేసేటువంటి వాడు దేవుడు। ఈ రెండిటి సమన్వయమే మానవ దేహం। ప్రారబ్ధం పరివిద్య కర్మ శకలం ప్రక్షీణ జన్మాంతరః, కర్మ నిర్మూలన చేసుకుంటే మరో జన్మ మనకు ఉండదు। అదే విధంగా స్వామిని మనం రథంలో సేవిస్తే మరో జన్మ మనకు ఉండదు అని ప్రమాణం। సేవించండి, తరించండి, స్వస్తి।